ఐపీఎల్ సందడి మొదలైంది. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ మీద రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ముంబై జట్టు తన ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డారు. 19వ ఓవర్ తొలి బాల్ ను వేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. కృణాల్ పాండే కొట్టిన బంతిని క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించిన కోహ్లీకి కంటి దగ్గర బాల్ తాకింది. తొలుత బంతిని తాకిన ఆ బాల్ ఆపై నుదుటపై కుడికన్ను సమీపంలో తాకింది. కంటి దగ్గర కావడంతో కోహ్లీ నొప్పితో విలవిలారిపోయాడు. అయినప్పటికీ తన జట్టు గెలుపు కోసం మైదానాన్ని వేడకుండా ఫీల్డింగ్ చేశారు. కోహ్లీ ముఖంపై తగిలిన దెబ్బ కారణంగా అతని కన్ను ఎర్రగా మారిపోయింది. కంటి నుంచి నీరు కారుతూ కూడా కనిపించింది. దీంతో బెంగళూరు అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ముంబై ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత కోహ్లీ నవ్వుకుంటూ పెవిలియన్ కు చేరాడు. ఆపై బ్యాటింగ్ కూడా వచ్చాడు. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు విధించిన 160 పరుగుల విజయ లక్ష్యాన్ని చివరి బంతికి ఆర్సీబీ చేరించి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సీజన్ లో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది కోహ్లీ సేన. కోహ్లీ కన్ను ఎర్రబడడం, కంటి నుంచి నీరు కారుతున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.